ప్రైజ్ ద లార్డ్. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుణ్ణి చాలామంది శపించేవాడు, కోపించేవాడు, మనల్ని ద్వేషించేవాడు అన్నట్లుగా ఆలోచించుకుంటూ ఉంటారు. కానే కాదండి, మన దేవుడు నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, దీవించే దేవుడు, హెచ్చించే దేవుడై ఉన్నాడు. కేడముతో కప్పినట్లుగా వారిని దయతో కప్పేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని నువ్వు ఆతురపడుతున్నప్పుడు నిన్ను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను దయతో కప్పే దేవుడై ఉన్నాడు. అపవాది మన మీద ఎన్నో రకాల దాడులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కప్పలేదనుకోండి, వాటికి మనం గురవుతూ ఉంటాం. వాటి దాడికి మనం చిక్కుకొని మనము నష్టపోతూ, మనం ఇబ్బందులు పడుతూ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని దయతో కప్పే దేవుడట. ఆయన నామమును ప్రేమించేవారు ఎప్పుడు ఉల్లసించే విధంగా, సంతోషించే విధంగా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేనేంటి, గొర్రెకు బెత్తుడు తోకలాగే ఉండిపోతున్నాను, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఏ ఆశీర్వాదం లేదు, నేను ఏ విధంగా ఉండిపోతున్నానా అని నువ్వు బాధపడుతున్నావేమో, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం భయపడకు. ప్రస్తుతం నీ పరిస్థితి ఇబ్బందికరంగానో బాధాకరంగానో ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన నిన్ను దయతో కప్పి నిన్ను ప్రతి విధమైన అపవాది కుట్రల్లో నుండి, ప్రతి విధమైన వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుంచి, సమస్యల నుంచి దేవుడు కాపాడబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఆయన నామమును ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండు. ఆయనను సన్నుతించే బిడ్డగా నువ్వు ఉండు. ఆయన మహిమ కొరకు నువ్వు జీవించే బిడ్డగా ఉండు. అలనాటి మొర్దికైలాగా, అలనాటి ఎస్తేరులాగా, అలనాటి దానియేలులాగా, యోసేపులాగా నువ్వున్న సమాజంలో నీతి కొరకు నిలవబడు, పరిశుద్ధత కొరకు నిలబడు. రాజీ పడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ అనుమానం పడద్దు. ఎప్పుడైనా అపవాది నిన్ను శోధించినప్పుడు ధైర్యంగా వాడిని ఎదిరించు. వాడికి భయపడద్దు. వాడు చెప్పేటువంటి అబద్ధాలకు, వాడు చేసేటువంటి కార్యాలకు, వాడు పెట్టే నిరాశ నిస్పృహలకు అస్సలు నువ్వు తావివ్వద్దు, చోటివ్వద్దు. ధైర్యంగా నిలబడు. ఈరోజు లోకమంతా నిన్ను చూసి నీ బ్రతుకు ఇంతే అని నిన్ను నవ్వులు పాలు చేస్తున్నారా, నిన్ను అపహాస్యం పాలు చేస్తున్నారా, నిన్ను చూసి వంకర మాటలు మాట్లాడుతున్నారా, నిన్ను చూసి ఆనందపడుతున్నారా? అయితే ఇదే మనుషుల మధ్యలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తే ఎవరు నిన్ను ఆపగలరు? ఆయనను దీవిస్తే ఎవరు నిన్ను శాపించగలరు? ఎవరు నీకే కీడు చేయలేరు. దేవుని చేతులను పడితే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదం అంచెలంచెలుగా, క్రమక్రమముగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఉంచుతాడు. భూమి మీద ఉన్న వారందరిలో నిన్ను హెచ్చించి ఆశీర్వాదకరంగా చేసి నీ జీవితాన్ని 10 మందికి మార్గదర్శకంగా ఉంచి మహిమతో నిన్ను నింపుతాడు, అలంకరిస్తాడు. మరి ఆయనని ప్రేమించు. ఆయన నామము కొరకు నువ్వు బ్రతుకు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చే విధంగా ఉండు. గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ఆశీర్వాదాన్ని మీరే ఇచ్చి, ధైర్యపరిచి, బలపరిచి, ఆరోగ్యమిచ్చి, క్షేమమిచ్చి, భద్రతనిచ్చి, నేడు వారున్న స్థితిలో నుండి వారిని అంచెలంచెలుగా పైకెత్తి అభివృద్ధి పనులు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.